రెండు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. మెయిన్ రోడ్లతో పాటు కాలనీల్లోనూ ఎక్కడికక్కడ కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. టూ వీలర్స్ స్కిడ్ అవుతుండడంతో రెండు రోజులుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. గుంతల్లో నీళ్లు నిలిచి ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్లు మళ్లీ దారుణంగా దెబ్బతిన్నాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో రెండు రోజులుగా ముసురుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అసలే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే నీరు నిలిచిపోతోంది. మెయిన్ రోడ్డుతో పాటు కాలనీలోనూ ఎక్కడికక్కడ వరద నీరు నిలవటంతో రోడ్లు పనికి రాకుండా పోయాయి. ఎక్కడ చూసినా గుంతలు కంకర తేలి కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ముషిరాబాద్ ఏరియాలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. పార్సిగుట్ట, గాంధీనగర్, రామ్నగర్, ఇందిరా పార్క్, అశోక్ నగర్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పద్మారావు నగర్ కాలనీల్లో రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో ఏడాది నుంచి రోడ్లు డ్రైనేజ్ పనులు నడుస్తున్నాయి. దాంతో రోడ్లు బంద్ పెడుతూ గల్లీల్లోకి డైరెక్షన్స్ పెడుతూ ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో గల్లీల్లో ట్రాఫిక్ జామ్ అవుతోందని అంటున్నారు ఆటో డ్రైవర్లు, వాహనదారులు. ప్రజలు కోరుకునేది ఏంటంటే మంచిగా ఉండాలని కోరుకుంటాం. మంచి చేయాలి, రోడ్డు బాగా చేయాలండి. మంచిగా వస్తుపోతుంది, రవాణా బాగా ఉండాలి సార్. మాకంతా సికింద్రాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి ఇట్లే ఉంది సార్. ఇది అంతా అట్నే ఉన్నది. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు అట్నే ఉన్నది సార్. చికెట్పల్లి వరకు పోతుంటే అదే విధంగా ఉన్నది. మరికి మాకు ఎంత తొందర చేస్తే అంత మంచిది. మాకు సార్ ఎవరు పట్టించుకోవట్లేరు. కాలనీలో కూడా అట్నే ఉన్నాయి సార్. కాలనీలో గుంతలు ఉన్నాయి. రోడ్లు వర్షాలు పడి రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కానీ ఇక్కడ కార్పొరేట్ ఎవరైతుందని పట్టించుకొని కొంచెం సరి చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ గుంతలు ఎప్పుడు ఇదే ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ చాలా మంది పడిపోయారు. ఇక్కడ నిలిపోతూనే ఉంటాయి. ఇప్పటికి నిలిపోతే ఈ రోడ్లు ఎప్పుడు చేపిస్తారో ఏమో తెలియదు. ఈ వర్షాకాలంకి గుంతలు పడుతున్నాయి. ఈ బండి నడిపాలంటే గుంతాలు గింతాలు ఏడ ఉన్నాయేమో తెలుసలేదు. రోడ్ల మొసేస్తే ధర ఏంది అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వర్షంలో ఏడ గుంత ఉందో ఏముందో తెలుసలేదు. ధర రోడ్లు మూసేసేది మాకు కూడా ధర నడిపేయడానికి మంచిగా ఉంటుంది. సిటీలో ప్రతి వర్షాకాలంలోనూ ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు జనం. గుంతలు కంకర తేలిన రోడ్లతో టూ వీలర్స్ స్కిడ్ అవ్వటంతో వాహనదారులు పడిపోతున్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలకు తమ ఇబ్బందులు అస్సలు పట్టడం లేదని జనం మండిపడుతున్నారు. గుంతలకు ఆటోలు, టూ వీలర్ల టైర్లు, షాక్ అబ్జర్వర్స్ పాడై రిపేర్లకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటున్నారు. మొత్తం డ్యామేజ్ ఉన్నాయి. రోడ్స్ ఇవన్నీ బాగాలేవు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. కార్యకర్తలు కూడా వెళ్తారు. ఇక్కడ లీడర్లు, ఏపీలు వీళ్ళంతా వెళ్తారు. వాళ్ళకు కూడా ఏం లేదు. చూస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ కూడా చూస్తున్నారు, వదిలేస్తున్నారు. వర్షాకాలం వచ్చిన రోజు వస్తారు, చూస్తారు, అవి చేస్తాము అంటారు. దాని తర్వాత ఏమీ లేదు. అసలే వర్షానికి అవస్థలు పడుతుంటే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో రోడ్లపై ఉదయం ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే టైంలో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రోజు ఈ రోడ్లపైనే వెళ్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని సిటీ జనం ప్రశ్నిస్తున్నారు.